హాయ్, వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. బాగున్నారు అందరూ? సో ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలో, బట్ నేను ఎలా చేశానో మీకు చూపించాలనుకుంటున్నాను. సో దానికంటే ముందుగా, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అలాగే మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. సో నేను వైట్ పెప్పర్ వేసా. ఇప్పుడు ఈ విధంగా ఎగ్స్ని కలుపుకుంటూ పొరటల అంటే స్క్రాంబుల్ చేయాలి. అడుగున అంటుకోకుండా నెమ్మదిగా ఎగ్స్ని కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో హీట్ చేసి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఇప్పుడు జింజర్ పీసెస్గా కట్ చేసుకుని ఒక 1 ఇంచ్, తర్వాత ఒక 4 గార్లిక్ క్లోవ్స్ కూడా పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ స్మెల్ వస్తుంది, పచ్చి వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఒక 3 గ్రీన్ చిల్లీస్, నేను 3 వేసాను. మీకు తక్కువైతే తక్కువ, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మీ కారం బట్టి. ఇప్పుడు క్యారెట్ పీసెస్, 1 క్యారెట్ తీసుకున్నాను. ఇలా వేపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం లేదా గ్రీన్ పెప్పరు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ పీస్, నేను ఇక్కడ ఫ్రోజన్ వాడానండి, మీరు ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చు. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ 1 సగం వేసుకున్నాను, మిగిలిన సగం తర్వాత కలుపుతా. ఇప్పుడు ముందుగా సాల్ట్ వేశారు కదా, ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత సోయా సాస్ 1 టీ స్పూను పోసుకుని కలుపుకోవాలి. బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని వేపుకోవాలి.
So vegetables ani fry ayipoyinayandi. So ippudu manam already cook chesi pettukunna rice ni deenlo kalpukovali. Oka 1 cup raw rice cook cheskuni cooked rice ni add cheskovali. Ee vidhanga baaga mix ayyela kalpukovali. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ని ఇప్పుడు ఈ రైస్కి వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ మిగిలినవి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూను వైట్ పెప్పర్ని రైస్లో వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుని దానిలోకి ఈ యొక్క రైస్ని పెట్టుకుని హాట్గా సర్వ్ చేసుకోవాలి. సో స్టిర్ ఫ్రై ఆర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కొరియాండర్తో గార్నిష్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు అందుకే వేయలేదు. అండి, యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలానే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అలాగే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.